చంద్రబాబు బ్రాండే మోసం చేయడం. నువ్వు 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని మోసం చేశావు, నీ స్వార్థం కోసం ఈ ప్రాంతాన్ని మోసం చేశావు. చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఏంటంటే సింగిల్ పాయింట్ ఎజెండా, ఆయన కుమారుడు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం తప్ప ఆయనకి వేరే ఏం ఎజెండా లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, నేను తెచ్చిన ఫండ్స్ తప్ప ఒక 100 కోట్లు విజయవాడకి ఇచ్చారని నేను చంద్రబాబు నాయుడుని పబ్లిక్గా ప్రశ్నించాను. చాలామంది ఇక్కడ అమరావతి కడుతున్నారు, క్యాపిటల్ కడుతున్నారు, అసలు ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని చాలా అపోహలు ఆరోపించి కూడా ఉన్నారు. కానీ విజయవాడను మటుకు ఒక శ్మశానం లాగా తయారు చేయడానికి ఆయన కంకణం కట్టినారు. ఎందుకో కానీ నాకు తెలియదు, విజయవాడ అంటే ఆయనకి చాలా చిన్నచూపు. మొదటి నుంచి కూడా ఇక్కడ ప్రజలన్నా విజయవాడ అన్నా ఆయన చాలా చిన్నచూపు. ఎయిర్పోర్ట్ కూడా వద్దనుకున్నాడు ఆయన. ఇక్కడ 5,000 ఎకరాల్లో అమరావతిలో ఎయిర్పోర్ట్ పెడదాం, ఈ ఎయిర్పోర్ట్ వద్దనుకుంటే ఆ రోజు నేను వెంకయ్యనాయుడు గారు ఈ ఎయిర్పోర్ట్ ముందు పూర్తి చేయండి, తర్వాత 5,000 ఎకరాలు పూర్తి చేద్దాం అంటే వెంకయ్యనాయుడు గారు, సుజనా చౌదరి గారు, మరి ఆ నేను పట్టుబట్టే ఆ రోజున ఈ రకమైన 1,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వచ్చింది, 1 రూపాయి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. అది కాదు నుంచి ఇక్కడ వరకు కట్టి ఉంటే ఇప్పటికి బ్రహ్మాండమైన నగరం 5 ఏళ్లలో అది కట్టకుండా ఎక్కడో 55,000 ఎకరాలు 33,000 ఎకరాలు రైతులను మోసం చేసి వాళ్ళ రైతుల్ని రోడ్డు మీద పడేసి వాళ్ళ రైతులు ఎకరానికి 10,000 వేసుకుని వాళ్ళు బాగు చేసుకుంటున్నారు. వాళ్ళు అరా కోట్లు ఇచ్చే కోట్లు ఇబ్బంది పడుతున్నారు. రాజధాని పెట్టాల్సింది. కృష్ణానది వారం దాటిన తర్వాత కాజా మధ్యలో నీకు కావాల్సిన లెఫ్ట్ సైడ్ 9HV లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కట్టుకుంటూ వెళ్తే బ్రహ్మాండం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు ఈ ప్రాంతం బ్రహ్మాండం అయ్యేది. నువ్వు నీ అనవసరమైన ల్యాండ్ మాఫియాకి వెళ్లకుండా నువ్వు పాత అమరావతి నుంచి తెనాల వరకు మాస్టర్ ప్లానింగ్ ఇచ్చుకుంటే ఇవాళ బ్రహ్మాండంగా ఈ నగరం ఈ ప్రాంతం డెవలప్ అయ్యేది. కావాలని చెప్పి ఎక్కడో తీసుకెళ్లి అమరావతిలో 33,000 ఎకరాలు రైతులు మోసం చేసి ఈ ప్రపంచంలో ఏ రాజైనా కోట కట్టాడు కానీ నగరాన్ని నిర్మించిన రాజు లేడు. వాడు కోట కట్టుకున్నాడు, కోటలో కావాల్సినటువంటి సెక్రటరియేట్లో లేకపోతే ఏదో కట్టుకున్నాడు తప్ప ఎవరో కూడా నగరాన్ని నిర్మించిన రాజు లేడు ఇంతవరకు. కాబట్టి నేను అమరావతి కట్టేసి ఎవరో అమరావతి అంటే ఎవరు చంద్రబాబు నాయుడు అని చెప్పి కొంతమంది భూమాఫియా ధరల చేతుల్లోకి వెళ్ళిపోయి బాబు కొడుకులు ఇద్దరు కూడా ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత ప్రజల్ని అట్లాగే 33,000 ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతుల్ని మోసం చేశారు.